100 రూపీస్ నుంచి 1800 దాకా 1900 దాకా అర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మనకి స్టాంప్ పేపర్స్ మీద కంప్లీట్ డీటెయిల్స్ సహా మీకు మేమే తీసుకుంటాం అనేది మీకు క్లియర్ గా అప్రూవల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అందరికి ఎలా ఉందంటే ఇవాళ తీసుకుందాం మిషన్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాము తీసుకున్నాము, రేపు డబ్బులు వచ్చేయాలి. 70,000-80,000 దాకా పే చేస్తున్నాం. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మాక్సిమం ఎంత వీలైతే అంతవరకు మనం చేస్తున్నాం. ఇంట్లో ఉండే లేడీస్ అయినా జెంట్స్ అయినా తమకున్న ఖాళీ సమయాన్ని వినియోగించుకుని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి మంచి వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీలో ఉన్న చాలా మంది కోసం ఈ వీడియో రాజమండ్రి సిటీ ఏరియాలో ఉన్న శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ కి అయితే వచ్చేసామండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్షర్ గడపలా నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలోని సిటీ ఏరియాలో రాఘవ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నాం. ఇక్కడ ఇవాళ వీడియో మీ అందరికి చాలా చాలా యూజ్ఫుల్, ఎందుకంటే మనల్ని చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు కదా, ఇంట్లో ఉండి చేసినవి చెప్పండి సిస్టర్, అక్క ఇంట్లో ఉండి ఏదైనా చేసి బిజినెస్ చెప్పండి అని ఎన్ని మెసేజ్లు వస్తాయో. బట్ మాకు వీలైనంత వరకు అలాంటి ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ తోటి ఇవాళ వీడియో, ఇంట్లో ఉండే లేడీస్ అనేసరికి ఏంటంటే ఇంట్లో ఉన్నారు ఖాళీగా ఉన్నారు, ఈ క్వశ్చన్ బాగా అనిపిస్తుంటది. ఇంట్లో లేడీస్ ఎవరో ఖాళీ కాదండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో లేడీస్ బిజీగా ఉంటేనే బయట తిరిగే వాళ్ళు మీ పనులు మీరు చేసుకోగలరు. బట్ ఏంటంటే మనకు దొరికిన కొంచెం ఫ్రీ టైమ్ లో అయినా సరే మనం మనీ అర్న్ చేసి మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి ఒక చిన్న బిజినెస్ అయితే ఇవాళ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాం. ఈ విశేషాలన్నీ కూడా మేడం మాటలో విందాం. నమస్తే మేడం అండి. మన బిజినెస్ వచ్చి శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి సిటీ ఏరియా అండి. ఇక్కడ వచ్చి మన దగ్గర వెల్వెట్ పెన్సిల్స్, కాటన్ విక్స్, సాంబ్రాణి కప్స్, సాంబ్రాణి స్టిక్స్ కూడా ఉంటాయి, ప్రొవైడ్ చేస్తాము. మనం ప్రిఫర్ చేసేది అయితే వెల్వెట్ పెన్సిల్స్ ఒకటే ప్రిఫర్ చేస్తామండి, మిగతా అవి కస్టమర్ కి నాన్ ప్రాఫిటబుల్. ఇప్పుడు మనం ఏ మిషన్ అమ్ముకున్నా మన డబ్బులు అయితే మనకు వస్తాయి కదా, కానీ అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా బాగుండాలి, కస్టమర్ కూడా చేసుకోవాలి. ఏదో తీసుకున్నాము పక్కన పెట్టాము మాకు డబ్బులు వచ్చేస్తాయంటే ఏ ప్రొడక్ట్ రాదండి. అలాగా వర్క్ చేయకుండా ఇదే కాదండి, ఏ బిజినెస్ అయినా కష్టపడకుండా ప్రతిఫలాన్ని ఆశించొద్దు ఎవరు కూడా. మనం కష్టపడి చేసుకుంటే ఖచ్చితంగా అర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అందరికి ఎలా ఉందంటే ఇవాళ తీసుకుందాం మిషన్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాము తీసుకున్నాము, రేపు డబ్బులు వచ్చేయాలి. కనీసం మనకి వర్క్ అలవాటు అవ్వాలి, దాంట్లో లోటుపాట్లు తెలియాలి, అన్ని తెలిసాక కదా మనం డబ్బుల మీద ఆశ పెట్టుకోవాలి. సో స్టార్టింగ్ అనేది వర్క్ రావాలి, వర్క్ వచ్చాకే మీకు ఇన్కమ్ అనేది ఎర్న్ అవుద్ది. అది మీకు వచ్చి మీరు బయట మార్కెటింగ్ చేసుకోవాలి, అమ్మో మేము ఎంత పెట్టుబడి పెట్టాము, మేము బయట మార్కెటింగ్ చేసుకోవాలా, మళ్ళీ తిరగాల, మా ఇంట్లో ఒప్పుకోవాలి, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేవండి. మీరు ఎంత ప్రొడక్ట్ తీసుకొచ్చినా మళ్ళీ నేనే పర్చేస్ చేస్తాను, ఏ ప్రొడక్ట్ అయినా నేనే పర్చేస్ చేస్తాను నా దగ్గర తీసుకున్న ప్రొడక్ట్ వరకు. అంటే మేకింగ్ చేసిన ప్రొడక్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే మీరే మనమే తీసుకుంటామండి. ఓకే, మనమే తీసుకుంటాము. కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, బయట నుంచి వాళ్ళు కొనుక్కునేది కూడా ఏది ఉండదు. ఏ టు జెడ్ మొత్తం మన దగ్గర మిషనరీ కానీ రా మెటీరియల్స్ కానీ అన్ని మనమే ఇస్తాము, మన దగ్గర పర్చేస్ చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనమే రిటర్న్ బ్యాక్ తీసుకుంటాము. మార్కెటింగ్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇంట్లో ఉండే లేడీస్. బట్ అది కూడా లేకుండా మనకి ఎక్కడైతే మనం రా మెటీరియల్స్ మిషన్ పర్చేస్ చేసామో అక్కడ నుంచే మనకి రిటర్న్స్ లో కూడా మనకి మార్కెట్ కూడా వస్తుంది. అంటే డెఫినెట్ గా కూడా ఈ బిజినెస్ అనేది యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. సిన్సియర్ గా చేసుకుంటే రోజులు ఎంత అర్న్ చేయొచ్చు అది చెప్పండి. 100 రూపీస్ నుంచి ఒక రోజులో 1800 వరకు. ఆశ చూపిస్తున్నారని అనుకోవద్దండి, మనం చేసుకున్నామా ఎంత చేస్తే అంత ఫలితం చూస్తాం. అంతేనండి, బై ప్రాక్టీస్ వస్తుందండి. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసాం మనం పెన్సిల్స్ అనుకుందాం, వెల్వెట్ పెన్సిల్స్ ఇవాళ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన రోజు మీరు మహా అయితే ఒక 500-800 వరకే చేయగలుగుతారు. అయ్యో నేను 4000 చేద్దాం అనుకున్నాను నాకు అవ్వలేదు అని స్టార్టింగ్ డిసప్పాయింట్ అనేది అవ్వద్దు. స్టార్టింగ్ డిసప్పాయింట్ అయితే మనకి ఇంకా వర్క్ అనేది ముందుకు వెళ్ళండి, స్టార్టింగ్ నుంచి వెళ్ళండి. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే దిగద్దు, వస్తుంది బై ప్రాక్టీస్ వస్తుంది. మనం ఇవాళ తీసుకుందాం, మనకి ఇవాళే వచ్చేయాలంటే ఇవాళ ఎత్తున్నట్టు రేపే పండు కోసుకోవాలని అనుకోవడమే ఆలోచన రాంగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాక్టీస్ లో వస్తాను, డెమో పరిస్థితి ఏంటి? ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఏదో టైం పాస్ కన్నా వాళ్ళు కాల్స్ కూడా చెయ్యద్దు, మొగమాట లేకుండా చెప్పేస్తున్నాను. కాల్ చేయండి, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఏ రోజు అపాయింట్మెంట్ ఇస్తామా అనేది, వీక్లీ 1 డే ఇస్తాము అపాయింట్మెంట్, ఏ రోజు ఇస్తామా అనేది నేను చెప్తాను. ఆ బిఫోర్ డే 1 డే బిఫోర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి, వచ్చి వర్క్ ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెమో చూపిస్తాను, చూసుకోండి, నచ్చింది కస్టమర్ డీటెయిల్స్ ఇస్తాను, కస్టమర్ దగ్గరికి కూడా వెళ్ళండి. అంటే ఒకసారి డెమో చూసేస్తే మాకు వచ్చేస్తా, మాకు ఇంకా ప్రాక్టీస్ కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ వీళ్ళ దగ్గర మిషన్ పర్చేస్ చేసిన కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర చూసారనుకోండి ఎలా చేస్తున్నారంటే అనేది లైవ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా బాగా మీకు కనెక్ట్ అవుతుంది, ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు నేను కొంతవరకు చెప్తాను, ఆల్రెడీ చేస్తున్న కస్టమర్ ఇంకొంచెం అడిషనల్ గా చెప్తాడు. అంతేనండి, లోటు పాట్లు కానీ ఇలా చేసుకుంటే ఈజీ ప్రాసెస్, ఈజీగా ఎలా చేయొచ్చు మాత్రం ఖచ్చితంగా కస్టమర్ చూస్తే తెలుసు. ఇప్పుడు నా దగ్గర 10 నిమిషాలు చూస్తారు,
లేదా ఒక అరగంట చూసారు అనుకుందాం, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గంట రెండు గంటలు కూర్చోండి. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు మీకు కూడా దాని అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకుండా ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి చూసాము నచ్చింది ఈజీగా ఉంది తీసేసుకుంటానంటే కాదండి, అంటే చూసినంత ఈజీగా అయితే ఉండదండి. ఏ వర్త్ అన్నా సరే ఎంతో కొంత కష్టం అనేది ఉంటుందండి. కష్టం అనేది లేకుండా మనకు ఎర్నింగ్ అనేది రాదు. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుని కస్టమర్ దగ్గర కూడా మీరు చూసుకున్న తర్వాత నచ్చిన తర్వాత మిషన్ పర్చేస్ చేయమని చెప్తున్నారు మేడం. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఏదో ఇవాళ వచ్చామో మాకు నచ్చింది తీసేసుకుంటామంటే ఇవ్వండి, ఫస్ట్ దాని వివరాలు వాట్ ఇస్ వాట్ అన్ని తెలుసుకోండి, ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి, అప్పుడు మళ్ళీ రండి. మీరు మళ్ళీ మేము రాలేము అనుకుంటే నేనే హోమ్ డెలివరీ ఇస్తాను, నేను కానీ మా బ్రదర్ కానీ ఎవరో ఒకరు వచ్చి హోమ్ డెలివరీ ఇస్తాను. వర్క్ అనేది మొత్తం తెలుసుకోండి. కామన్ గా బైబ్యాక్ అనేసరికి కస్టమర్ కి ఒక అపోహ అనేది ఉంది, వీళ్ళు అన్ని రిటర్న్ ఇచ్చేస్తారు మనకి, తీసుకోరు స్టాక్స్, స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు అలాగే చెప్తారు. మా కస్టమర్ దగ్గరికి ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అడగండి. మేము 7 ఇయర్స్ అవ్వింది ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి. వీళ్ళు స్టాక్ ఇవ్వట్లేదని కానీ అమౌంట్ ఇవ్వట్లేదని కానీ స్టాక్ తీసుకోవట్లేదని కానీ మా మీద ఎటువంటి కంప్లైంట్ అనేది ఉండదు. మా దగ్గర స్టాక్ ఉంది, ఇప్పుడప్పుడే మాకు అవసరం లేదు, కొన్ని రోజులు ఆగాక తీసుకుంటాము. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేది మీరు ఎందుకు? ఎర్నింగ్స్ కోసమే కదా. సో కొన్ని రోజులు ఇచ్చి కొన్ని రోజులు తీసేసే కంపెనీ అయితే మాది కాదండి. మీకు కంప్లీట్ గా ప్యూర్ ఫీడ్బ్యాక్ కావాలంటే కస్టమర్స్ ఇస్తారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 600 to 700 కస్టమర్స్ ఉన్నారండి. వీళ్ళలో ఎవరి దగ్గరికైనా సరే మేడం ఇన్ని ఇదిగో అని నెంబర్స్ ఇచ్చేస్తారండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. వెళ్ళి ఇది కరెక్టా కదా, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కదా, ఈ బిజినెస్ కరెక్టా కదా, ఇందులో మనకి ఎర్నింగ్స్ వస్తాయా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మీరు మిషన్ పర్చేస్ చేయండి. ఇలా ఎవరు చెప్తారండి, మా మిషన్ తీసుకెళ్ళిపోండి అనే చెప్తారు ముందు, మిషన్ ఏదో రకంగా సేల్స్ చేసుకోవాలని చూస్తారు. అలా కాకుండా ముందు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళకున్న ఎవరైతే ఫీడ్బ్యాక్ మనకి ఇస్తారనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్న తర్వాత మిషన్ తీసుకోమని చెప్తున్నారంటే ఖచ్చితంగా జెన్యున్ అని మనం నమ్మొచ్చు. ఇప్పుడు మనం వర్క్ వచ్చేసి పెన్సిల్ మేకింగ్ అని చెప్పాం కదా, వెల్వెట్ పెన్సిల్స్ ఇవిగోనండి, ఇలా ఉంటాయి మనకి పెన్సిల్స్. ఏంటంటే ఇది మిషన్ లో ఫిక్స్ చేసిన తర్వాత ఈ పైన వెల్వెట్ కోటింగ్ అయితే వచ్చింది. ఈ వెల్వెట్ కోటింగ్ కోసమే ఈ బిజినెస్, మనకి రా మెటీరియల్స్ పెన్సిల్స్ ఇస్తారు. వీటి మిషన్ లో ఏంటంటే ఏ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి, 13 కలర్స్ ఉంటాయి. కస్టమర్ కి కలర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే ప్రతిదీ మనమే బైబ్యాక్ తీసుకుందాం కాబట్టి. వాళ్ళ ఓన్ మార్కెటింగ్ అయితే కలర్ రిక్వైర్మెంట్ ఉంది. సో మన దగ్గర ఏ కలర్ అయితే అవైలబిలిటీ ఉందో ఆ కలర్ అనేది కస్టమర్ ఇస్తాం. ఏ కలర్ చేసినా పర్వాలేదండి, అది మన ఇంట్రెస్ట్ అనమాట. ఇదిగోండి ఇలా కలర్ చేసిన తర్వాత పెన్సిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఆల్రెడీ మేక్ చేసింది మేడం, రా మెటీరియల్ చూపించండి ఒకటి. రా పెన్సిల్స్ ఇలా వస్తాయండి, ఇదిగో రా మెటీరియల్ అనేసరికి ఇలా ఉంటుంది. ఈ రా మెటీరియల్స్ ని ఇలా మిషన్ లో మేక్ చేసినప్పుడు ఇలా వెల్వెట్ అవుతాయి అనమాట మేడం. ఇప్పుడు డెమో వరకు ఓకే, ఇప్పుడు మనకి మిషన్ ప్రైసెస్ ఎలా ఉంటాయండి? 1,15,000 నుంచి వెల్వెట్ పెన్సిల్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, దాంట్లో రేంజెస్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్. 15,000 నుంచి మనకి మిషన్ ప్రైసెస్ స్టార్టింగ్ అనే ఉండేయండి. ఇంకా కస్టమర్ పెట్టుకోగలిగితే కనుక ఇంకొంచెం అడ్వాన్స్ వర్షన్స్ కూడా. ఇవి రా పెన్సిల్, దీంతో పాటు మనకు కావాల్సింది గమ్, గమ్ అండ్ పౌడర్, ఈ మూడు కలిపితే కొలాబరేట్ అయితే మనకి ఇలా పెన్సిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తా. ఇవొచ్చి క్యూబ్స్, ఇవొచ్చి 100 క్యూబ్స్ అనేది కస్టమర్ కి ఇస్తాము, డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్. వీటికి ఆల్రెడీ పెన్సిల్స్ ఉన్నాయి కదా, అంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఉన్న పెన్సిల్స్ తీసుకోవాలి, మళ్ళీ కొత్త పెన్సిల్స్ పెట్టుకోవాలి, మిషన్ లో పెట్టుకోవాలి. మనం చేసే ప్రాసెస్ ఇది. మిషన్ లో ఒక ట్రిప్ వచ్చేసి 4 పెన్సిల్స్ అనేవి అవుతాయండి. మిషన్ లో 30 సెకండ్స్ టైమర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ 30 సెకండ్స్ టైమర్ లో డిపెండింగ్ ఆన్ కస్టమర్ కంఫర్ట్ ఈ పెన్సిల్స్ తీసుకోవడం, కొత్త పెన్సిల్స్ పెట్టుకోవడం, గమ్ లో డిప్ చేసి పెట్టుకో, మిషన్ లో పెట్టుకోవడం. పెన్సిల్స్ అనేవి ఆ క్యూబ్స్ కి ఫిక్స్ చేసేసి దాన్ని గమ్ లో ముంచాలి, గమ్ లో ముంచాలండి. గమ్ కూడా మనకి పౌడర్ అనేది ఇలా మనకి రా మెటీరియల్స్ వస్తుందండి. దీంట్లో వాటర్ అది కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే ఓకే, 30 సెకండ్స్ టైమర్ కంప్లీట్ అయిపోయిందండి. మన మిషన్ ఏం రొటేట్ అవ్వదు. ఓకే, దాంట్లో స్టిక్ అయిపోయినట్టుంది చూడండి గమ్ పౌడర్. అవునండి, సో దాన్ని కలుపుకోవాలి, ఒకసారి కలపాలి, కలపాలి, ఖచ్చితంగా కలపాలండి. మరి 30 సెకండ్స్ లో ఇవన్నీ అవ్వాలి కదండి, మనం ప్రాసెస్ చేసుకోవాలి. డోర్ క్లోజ్ చేస్తే మళ్ళీ 30 సెకండ్స్ అనేది స్టార్ట్ అవ్వదు, ఈలోపు మళ్ళీ వేరే క్యూబ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అది తీసేలోపు ఇంకొక 30 సెకండ్స్ అంటే చాలా ఫాస్ట్ గానే అవుతుంది మేడం, చాలా ఫాస్ట్ గానే అవుతుంది. అందుకని ఏం చేస్తామంటే ఈ 100 క్యూబ్స్ ఉన్నాయి కదా, 100 క్యూబ్స్ కి ఎట్ ఏ టైం పెన్సిల్ అనేది ఫిక్స్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ గమ్ లో ముంచుకొని పెట్టుకోవడమే కదా, కస్టమర్ ఈజీగా ఉంటుంది. చూడండి మనకి మేకింగ్ అయిపోయిన తర్వాత ఇలా పెన్సిల్ అనేది అలా ఫుల్ కలర్ తో
మనం ప్లెయిన్ పెట్టాం కదా వెల్వెట్ పౌడర్ దానికి పెట్టేసి మనకి పెన్సిల్ అనేది ఇలా రెడీ అయ్యి వస్తుంది. దీన్ని తీసుకెళ్లి మనం ఎండలో అనేది పెట్టుకోవాలి. ఎంతసేపు పెట్టాలి మేడం? డిపెండింగ్ ఆన్ ది సమ్మర్ క్లైమేట్. మనకి కనీసం ఎండ ఉంది అనుకుంటే అరగంట, అరగంట చాలు. మనం ఇవి ఇచ్చే 100 వంద ఇస్తాం కాబట్టి సరిపోద్ది అంటే అంటే వాళ్ళు కస్టమర్ ఫాస్ట్ గా ఉండాలంటే మనం డిస్టర్బ్ చేస్తాము. ఇలా డామేజ్ వస్తుంది. ఇలా డామేజ్ వచ్చినా టోటల్ పెన్సిల్ వేస్టేజ్ అవ్వదు. మనకు ఒక పెన్సిల్ అవ్వడానికి 2.90 rupees అవుతుంది. ఇలా వచ్చింది అనుకున్నా మనం పెన్సిల్ ప్రైస్ అనేది ఇచ్చేస్తాం. టోటల్ వేస్టేజ్ అనేది లేదు. వేస్ట్ అయిపోయింది సో నేను అలాగే ప్రతిదీ వేస్ట్ చేయమని కాదండి, పొరపాటు వేస్టేజ్ అనేది ఉండదు. దీనిలో మనకి క్యూబ్స్ 100 వస్తాయి అండి, 100 ఇస్తారు. మనం 100 1x1 పెట్టుకునేసరికి మళ్ళీ ఫస్ట్ దారిపోద్ది, ఆటోమేటిక్ గా అలా రన్నింగ్ రొటేటింగ్ గా చేసుకోవాలి. మనం ఇలా రొటేట్ చేసుకుంటూ తీసుకోవాలండి. ఇలా పైన పట్టుకొని పీకేస్తే విరిగిపోద్ది. విరిగిపోతే ఇక్కడ ఒక హోల్ మనకి వేస్ట్ అయిపోద్ది. ఓకే మేడం, ఇప్పుడు ఈ మెషిన్స్ అనేవి 115,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నారు. ఇది 1x ఇన్వెస్ట్మెంటా లేదంటే ఇలాంటి ఈఎంఐ కానీ ఇలాంటిది ఏదైనా ఉందంటారా? 20% దాకా ఈఎంఐ ఇస్తామండి, 20-25% డిపెండింగ్ అని కస్టమర్. ఒక 30% దాకా కూడా వెళ్తున్నాం మనం ఈఎంఐకి. ఓకే, ఆఫ్టర్ దాట్ ఏంటంటే 1,15,000 వచ్చి మనకి 1.5 ఇయర్ అగ్రిమెంట్ కూడా ఇస్తున్నామండి. 100 rupees స్టాంప్ పేపర్ మీద మనం జిఎస్టీ లో ఉన్నాము, ఏ డాక్యుమెంటేషన్ లేకుండా ఏదో మాటతో చెప్పేసి ఇచ్చేస్తామని అనడం కాదు. ఓకే, అగ్రిమెంట్ ఇస్తున్నాము 100 rupees స్టాంప్ పేపర్ మీద విత్ నోటరీ తో ఇస్తున్నానండి. నేనే తీసుకుంటాను, నోటరీ కూడా చేయిస్తాను, నోటరీ కూడా చేయిస్తామండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలో పెడతాం. వర్షాకాలం, వర్షాకాలం నీడని ఫ్యాన్ లో ఆరిపెట్టాలి. ఫ్యాన్ గాలిలో కూడా ఆరుద్దండి. 100 పెన్సిల్స్ ఉంటాయండి ప్యాక్ వచ్చి, మేము 100 పెన్సిల్స్ ఇస్తాము, మీరు కూడా అలా 100 పెన్సిల్స్ ఇవ్వాలి. 100 రా మెటీరియల్ పట్టుకెళ్లి 100 ని కూడా ఇలా ఫిల్ అప్ చేసి తీసుకొచ్చిరండి. ఇవన్నీ కూడా కస్టమర్స్ మేక్ చేసి తెచ్చేసిన ప్రొడక్ట్స్ అనమాట. మళ్ళీ తీసుకుంటారో లేదో అనడానికి కూడా ఛాన్స్ లేదండి. ఇక్కడ ఎంత హ్యూజ్ స్టాక్ ఉందో ఒకసారి చూడండి. ఎవరైతే కస్టమర్స్ పట్టుకెళ్లారో రా మెటీరియల్, అదంతా కూడా వాళ్ళు మేక్ చేసేసి రా మెటీరియల్ ని ఇలా తీసుకొచ్చి బల్కాడు. ఇది 100 కలిపి ఒక పెన్సిల్స్ ఒక ప్యాక్ ఉంటది అనమాట. ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి, 16 కలర్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. ఏ కలర్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇదే కలర్ చేయాలని కూడా ఉండదు. 30% దాకా ఇప్పుడు మనకి ఈఎంఐ పెట్టాము అని అంటే మనకి వచ్చినా రాకపోయినా టైం పే చేయాలి. అలా కాకుండా మనం ఇచ్చిన టైంలో టెర్మినల్ టైంలో 5 months ఇచ్చాము, 5th month మనం అడుగుతాం మీ 1 month రిమైండర్ చేస్తాం బిఫోర్ ఈఎంఐ టైం అవుతుంది, సో పేమెంట్ క్లియర్ చేయాలి. నేను నెల నెలా కట్టుకున్నా ఓకే, ఒకేసారి క్లియర్ చేస్తా. టీచర్స్ ఉన్నారండి, రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, టోటల్ గా దీని మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్ గా 600 members ఉన్నారండి. సాటిస్ఫైడ్ మెంబర్స్ ఖచ్చితంగా 90% ఉన్నారు. చూసారు కదండి, ఇది 100% జెన్యున్ వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీ అండి. చాలా బాగుంది అనిపించింది. రేట్ కూడా రీజనబుల్ గా ఉంది, పైగా మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. పట్టుదలగా సిన్సియర్ గా చేస్తే మనం రోజుకి 1800 to 1900 వరకు సంపాదించుకోవచ్చు. ఆడుతూ పడుతూ చేసుకున్నా కూడా కనీసం 1000 rupees కన్ఫర్మ్ గా చేసుకోవచ్చు అండి. ఇవి చూడండి, మనకి ఆల్రెడీ కస్టమర్స్ ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చేసి ఇలా బ్యాగ్స్ లో తీసుకొస్తారన్నమాట. 2000 చేసారా 3000 చేసారా అని చెప్తారు. వర్కర్స్ వచ్చి వీటిని కౌంట్ చేసిన తర్వాత వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడే కస్టమర్ వచ్చి తీసుకొచ్చారండి, ఇలా ఇలా తీసుకొచ్చేస్తారన్నమాట. వీటిని ఏంటంటే మళ్ళీ మనం కౌంట్ చేసి ఇలా 100 బ్యాగ్స్ లో పెడతారు, వీటిని డైరెక్ట్ గా కంపెనీకి పంపించేస్తారు. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఒక వీడియో యాడ్ చేసి డాక్యుమెంటేషన్ ప్రూఫ్ తో సహా బిజినెస్ చేస్తున్నారంటేనే మనం నమ్మొచ్చు, బట్ ఇది జెన్యునే కాదనేది కస్టమర్స్ ని కన్సల్ట్ చేసి మరీ తీసుకోమని చెప్తున్నారు. సో వర్క్ ఫ్రం హోమ్ కావాలి, ఇంట్లో ఉండి మనం ఆ మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. మిషన్ తీసుకోవాలనుకున్నా, ఫర్దర్ గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా కావాలి బిజినెస్ మేము చేసుకుంటాం, మనకి ఎర్న్ చేయాలి అని అనిపిస్తేనే కాల్ చేయండి. మిషనరీ ఇచ్చేస్తారు తర్వాత తీసుకున్నారు లేదని డౌట్ చాలా మందికి ఉంటారు కదండి. ఇలా మనకి స్టాంప్ పేపర్స్ మీద కంప్లీట్ డీటెయిల్స్ సహా మీకు మేమే తీసుకుంటాం అనేది మీకు క్లియర్ గా అప్రూవల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇవి ఒక్కటి చాలండి మనం మిషన్ పర్చేస్ చేసుకుని ఇంట్లో అమౌంట్ అనేది చేసుకోవడానికి. ఇది స్టాంప్ పేపర్స్ చూడండి, ఇవన్నీ కూడా మనకు నార్మల్ గా అయితే చూపించరు, ఇలా చేస్తామని మాట చెప్పి వదిలేస్తారు. అలా కాకుండా మనకు ప్రూఫ్ కనిపిస్తున్నాయంటే డెఫినెట్ గా నమ్మొచ్చండి. అందులో జిఎస్టీలో ఉన్నారండి, జిఎస్టీలో ఉన్నారంటే మన చరిత్ర మొత్తం అందరికీ తెలిసే ఉండదు. సో ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నమ్మొచ్చా నమ్మలేమా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, దానికోసమని ఈ ప్రూఫ్స్ అన్ని మీకు క్లియర్ కట్ గా చూపిస్తున్నాము. ఇప్పుడు చూపిస్తున్న విజువల్స్ ఒకసారి క్లియర్ గా చూడండి. మేము షూట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కార్ లో ఒక కస్టమర్ వచ్చి తాము చేసినటువంటి రెడీమేడ్ పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చారన్నమాట. అవన్నీ కూడా చూడండి, స్టాక్ ఎలా పెడుతున్నారో. ఇవన్నీ కూడా మనకి ఇది జెన్యున్ అని చెప్పడానికి చిన్న ప్రూఫ్స్ మాత్రమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.